Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పటి టీడీపీ నినాదం ఇప్పుడు చంద్రబాబుకు బూమరాంగ్గా మారింది. చంద్రబాబు సీన్ ఇప్పుడు రివర్స్ అయింది. గతంలో జగన్పై చేసిన విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్లో వచ్చి తంతున్నట్లయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ నాలుగేళ్ల పాటు హైదరాబాద్ నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగించేవారు. అప్పట్లో టీడీపీ నేతలు రోజు జగన్పై విమర్శలు చేసేవారు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ తమపై విమర్శలు చేయడం ఏంటంటూ మండిపడేవారు. ఏపీపై ప్రేమ లేదని, సీఎం కుర్చీ కోసమే జగన్ పాకులాట అంటూ విమర్శలు చేసేవారు. ఒకప్పుడు పొరుగు రాష్ట్రం అనే ట్యాగ్ లైన్ జగన్కు ఉండగా ఇప్పుడు చంద్రబాబుకు తగులుకుంది. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ హైదరాబాద్ నుంచి బెజవాడకు షిఫ్ట్ అయ్యారు. అక్కడే సొంత ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. అయితే చంద్రబాబు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదు, పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఇటీవలే నిర్మించుకున్నారు. అయితే గత 10 రోజుల నుంచి చంద్రబాబు పొరుగు రాష్ట్రం తెలంగాణలో చిక్కుకుపోయారు. గత నెల 22వ తేదీన జరిగిన జనతా కర్ఫ్యూ నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. లాక్డౌన్ ఉండడం, సరిహద్దులు మూసివేయడం, కుటుంబం మొత్తం ఇక్కడే ఉండడంతో చంద్రబాబు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. జగన్పై గతంలో టీడీపీ చేసిన విమర్శలే ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబుపై చేస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీని గాలికి వదిలేసి వైరస్కు భయపడి పారిపోయారని మంత్రులు సైతం చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడంతో ఈ పొరుగు రాష్ట్రం నినాదాన్ని వైసీపీ నేతలు అందుకున్నారు. తమ ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నా తమకు ప్రచార యావాలు లేదని, చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో ఉన్నా రోజూ టీవీల్లో కనిపించాలని తమపై నెపాలు మోపుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో పొరుగు రాష్ట్రం ట్యాగ్ లైన్ను ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబుకు తగిలించారు.